నేను ఇదివరకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యే సార్ వచ్చినాక ఎమ్మెల్యే సార్ అంటేనే నేను ఉన్నాను. ఆయన అడుగుజాడల్నే నేను నడుచుకున్నాను. ఏదైనా కానీ ఆయన అడుగుజాడల్నే నడుచుకున్నాను. మరి సంజన్న ఏ విధంగా సార్ని విమర్శించినాడో మనకైతే తెలియదు. ఎందుకు సార్ని విమర్శించినాడు, ఆయన చేసిన పనులేమి, ముఖ్యంగా మరి నిన్ను ఎంతనో గౌరవించి ప్రేమించి ఆయన నిన్ను దగ్గరికి ఆదరించినాడు కూడా. మరి ఒకప్పుడు సార్, మరి నేను కూడా సార్ అంటేనే 15 సంవత్సరాల నుంచి ఆయన అంటేనే ఉన్నాను. మరి ఉన్న నాకు కార్పొరేట్ సీటు నాకు ఇవ్వాలి, ఆయన తన కొడుకుకు, సంజన్న కొడుకుకు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు, అమ్మా హేమలతమ్మ నీవు వద్దులే, ఇప్పుడు యూత్ ఉంది కాబట్టి యూత్ ద్వారా జయరామ్కి ఇస్తామని జయరామ్కి ఇచ్చినాడు. అయినా నేను భయపడలేదు, సరే అన్న మీరు ఎట్లా చెప్తే అట్లానే ఆయన అడుగుజాడల్నే ఇంతవరకు నేను ఏ పార్టీలో కూడా చేరలేదు, పోలేదు కూడా ఎక్కడికి. మరి కొందరైతే పార్టీలు మార్చుకుంటూనే ఏ పార్టీ వచ్చిందంటే ఆ పార్టీలో వెళ్ళిపోవడము, మరి మళ్ళీ ఈ పార్టీ ఉందంటే ఈ పార్టీలోకి రావడము. వచ్చినా కూడా సార్ ఎంతో డబ్బులు ఇచ్చి, మరి సంజన్న నీకేమన్నా డబ్బులు ఖర్చు అయినావా నీకు పార్టీలో కార్పొరేటర్ సీటుకు రావాలంటే? ఒక 10 లక్షలైనా కావాలి ఎవరికైనా కానీ, మరి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే సార్ నిన్ను గెలిపించి నీ కొడుకుని నిలబెట్టి, నీకు 3 పిల్లలు ఉన్నారంటే కూడా లేదు, నీ కొడుకుని నిలబెట్టి అని జయరాముని నిలబెట్టి గెలిపించిన ఆయనకే నీ మీద ఆయనకి ఏమి అంత కేసులు పెట్టడానికి? ఒకసారి మీరు అట్లా ఎమ్మెల్యేని విమర్శించకూడదు, ఎవరినైనా కానీ నువ్వు ఎమ్మెల్యేని విమర్శించకూడదు. మరి సార్ నిన్ను ఏమన్నా ఇప్పుడు వేరే పార్టీల నుంచి నువ్వు వెళ్ళొచ్చినావు కదా, వాళ్ళు నిన్ను బహిష్కరించినారా? ఇప్పుడు ఎవరైనా నీ పార్టీ వాళ్ళు బహిష్కరించినారా? గౌరీ చరిత్ర వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరిని వెళ్ళగొట్టలేరు కదా. ఇప్పుడు నిన్ను సార్ 16 వార్డు నావే అన్నావంట, 16 వార్డులు నీవు ఎందుకైతావన్నా? 30వ వార్డులో నువ్వు నిలబడి ఎన్ని పనులు చేసినావు? ఒక్క మీటింగ్ కన్నా వచ్చినారా మీరు? ఒక్క మీటింగ్ కూడా రాలేదు, ఒక్క పనులు కూడా సరిగ్గా చేయలేదు. అయినా కూడా నిన్ను సార్ ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం ఎస్సీ వాళ్ళమై ఉండి ఎమ్మెల్యేని మనం ఇలా విమర్శించడము మంచి పద్ధతి కాదు. మరి సుదర్శనమన్న అయితే ఎవరైతేనేమి, ఆయన 29వ వార్డులో కార్పొరేటర్ ఉండి కూడా, నేను 40 ఏళ్ళ నుంచి నేను పార్టీలో ఉన్నా కూడా మరి నీ కొడుకు కార్పొరేటర్ అని ఇక్కడనే వైఎస్ విగ్రహం దగ్గరనే నీ కొడుకు ఫోటో చేపించినాడు. ఆయనకి ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉంటేనే కదా అలా మనము ఎవరిని విమర్శించే పద్ధతులు కావు. మనం ఎస్సీలమని ఒకరిని ఒకరిని వివరించుకుంటే, సార్ మరి విజయవాడలో ఉన్నాడు ఆ కేసులు ఆ సార్కైతే ఏమి తెలియదు. మన పిల్లలు మనం సరిగా పెట్టుకోలేక కొట్లాడలు లిగాడలో పోయి మరి సార్ని అనడం మంచి పద్ధతి కాదు. పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నగారు దాదాపు 6 సార్లుగా విజయం సాధించారు అంటేనే అర్థమవుతుంది ప్రజాసేవలో ప్రజల కొరకు ఆయన ఎంత తపన పడుతూ అభివృద్ధి చేస్తూ గ్రామాల అభివృద్ధి చేస్తూ ఇంతవరకు ప్రజల మన్నలు పొందిన ఏకైక నాయకుడు జిల్లాలో ఎవరైనా నాయకుడు ఎవరంటే ఒక శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి అనే గుర్తింపు ఆయనకుంది. అలాంటిది ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలోని 30 వార్డు కార్పొరేటరు జయరాముడు తన తండ్రి సంజన్న గారు మాట్లాడినటువంటి విషయం పైన ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విషయం ఏంటంటే టీడీపీలోకి చేరుతున్నారని అక్రమ కేసులు తన కుటుంబం పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పార్టీకి సంజన్న కుటుంబం దాదాపు 4-5 నెలలుగా దూరం ఉంటుంది. ఈ 4-5 నెలల్లో అక్రమ కేసులు బనాయించింది, ఇప్పుడు ఎందుకు కేసులు పెడతాను అని రాంభూపాల్ రెడ్డి గారు అంటున్నారు కార్యకర్తలతో అని చెప్పుకోవడము మేము ఇందరూ తెలియపరుస్తున్నాను. అయితే ఇక్కడ టీడీపీలో చేరుతున్నారు, టీడీపీలో చేరిన మాత్రాన తనకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు, అవి అవాస్తవము. అయితే 16 వార్డులలో తనకు ఓట్లు మెజార్టీ ఉంది, ఈ 16 వార్డులలో టీడీపీకి ఓట్లు వేయించి వైఎస్ఆర్సీపీని గెలిపించకుండా అదే రాంభూపాల్ రెడ్డి గారికి ఓట్లు పడకుండా చేస్తానని, ఓటమికి ఖచ్చితంగా నేను ముందుంటానని ఆయన సవాలు విసురుతున్నాడు. ఒక వార్డు కార్పొరేటరు ఒక ఎమ్మెల్యేకి సవాలు విసరడం
ఇది ఏమాత్రము తగదు. అయితే ఈ అక్రమ కేసుల వెనుక ఏమాత్రము ఎంతవరకు నిజమనేది పోలీసు విచారణలో తేలుతుంది. గొడవ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అక్కడ ఉన్నటువంటి అతన్ని తీసుకువచ్చి పోలీసులకు అక్కడికి వాళ్ళు పోలీసు సమక్షంలో విలేకరుల సమక్షంలో పోలీస్ స్టేషన్లో గజ్జి అలియాసు ప్రభాస్ను అప్పగించగా పోలీసుల ముందు ఒక మాట విలేకరుల ముందు ఒక మాట చెప్పిన ఆరోపణలు పత్రికల్లో వచ్చాయి. అయితే ప్రభాసు లోపలికి వెళ్ళిన తర్వాత తన కుటుంబంపై మరో 5 మందిపై కేసు పెట్టడం జరిగింది. అయితే పోలీసులు విచారణ జరిపి ఇది నిజమా లేదా అని మొదట పోలీసు విచారణలో తేలిన తర్వాత మాట్లాడాల్సింది. అయితే ఆయన ముందుగా తనపై తన కుటుంబంపై టీడీపీలోకి చేరుతున్నాను కాబట్టే అడ్డు పెట్టుకొని ఎవరూ లేనటువంటి ఒక కుటుంబానికి చెందిన ఒకరిని అడ్డు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నాడు, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇవన్నీ అవాస్తవమని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. 30 వార్డులో ఏమాత్రం అభివృద్ధి జరిగింది అంటే ఆయన రాంభూపాల్ రెడ్డి గారి నాయకత్వంలోనే అభివృద్ధి జరిగింది. టికెట్ కొరకు 15 సంవత్సరాలుగా పార్టీలో ఆయన వెంట వండి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఆటో గుర్తు అంటే ఆటో గుర్తు, బీజేపీ అంటే బీజేపీ, వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో రాంభూపాల్ రెడ్డి గారితో ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారితో నడిచిన వ్యక్తులు టికెట్ అడిగినా కూడా సంజనను ప్రేమించి సంజన కుమారునికి టికెట్ ఇచ్చి విజయానికి ఎంతో సహకరించినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు చేయడము ఏమాత్రం తగదని ఇవన్నీ మానుకొని ఈ కేసుల వెనుక రాంభూపాల్ రెడ్డి హస్తం లేదని తెలుసుకోవాలని సంజన గారికి సూచిస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ అందరికీ వందనాలండి. నిన్న జరిగిన సంఘటనలన్నింటిని చూస్తుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఎంతో కష్టపడి జనాల ప్రేమాభిమానాలు గెలుచుకొని 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి మీద మా కార్పొరేటర్ గారు ఇంకా కొందరు నిందలు వేయడం జరిగింది. వాటన్నిటినీ చూస్తుంటే మాకు ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి, రాజకీయాలన్న తర్వాత మేబీ ఒకవేళ వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉండడం వలననో లేకపోతే వేరే కొన్ని విషయాలు ఏమైనా నచ్చకపోతేనో పార్టీ మారాలి అని అనుకుంటే సంతోషంగా మారండి, దానిలో ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ వెళ్ళేటప్పుడు ఇట్లా నిరాధారమైన ఆరోపణలు మా ఇట్లా ఎమ్మెల్యే గారి మీద వేయడం అన్నది అది ఎంతో బాధాకరమైన విషయం అండి. ఇది రాజకీయాల్లో ఎప్పటికీ హుందాతనం అనిపించుకోదు. దయచేసి మనం మారాలని అనుకున్నప్పుడు ఇదే హుందాతనాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుందని మా పార్టీ తరపు నుంచి మేము వినయించుకుంటున్నామండి. మీడియా మిత్రులందరకు నమస్కారాలు. నా పేరు చంద్రశేఖరన. రాంభూపాల్ రెడ్డి సార్ గారిని, నరసింహారెడ్డి సార్ గారిని, సంజన అనే వ్యక్తి, ఒక కార్పొరేటర్, 30 వార్డు కార్పొరేటర్ జయరాముడు అనే వ్యక్తి రాంభూపాల్ రెడ్డి సార్ గారిని విమర్శించే స్థాయి కాదు వాళ్ళది. వాళ్ళు ఎంత రాంభూపాల్ రెడ్డి సార్ గారిని విమర్శించే వాళ్ళు ఏదైనా ఉంటే మీరు రాజీనామా చేసి మా రాంభూపాల్ రెడ్డి సార్ గారిని, మా నరసింహారెడ్డి సార్ గారిని ఏదైనా అనాలనుకుంటే మీరు రాజీనామా చేసి మాట్లాడండి. మీ స్థాయి రాంభూపాల్ రెడ్డి సార్ గారిని, నరసింహారెడ్డి గారిని మాట్లాడే స్థాయి కాదు మీది. మీడియా అందరికీ నమస్కారం. మరి విమర్శించడం మరి తగని విషయంగా భావించుకొని మేము కూడా ముందుకొచ్చి మేము కూడా ఒక దళితుడుగా ఉండి మాట్లాడడానికి మేము కాటసాని రాంభూపాలుడికి ఈ యొక్క కల్లూరు మండలంలో ఎప్పుడైతే పాణ్యానికి అనుకూలం మరి అనుబంధంగా ఉన్నప్పటి నుంచి ఆయనతో పాటు మేము నడుగుతున్నాం. కానీ ఆయన మరి ఇలాంటి విమర్శలు చేయడం తగదని కూడా మేము ఖండిస్తున్నాం. మరి ఎన్ని విషయాలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఆ రోజు చీటి విషయంలో కూడా మరి ఎందరో దళితులు పోటీ చేసినప్పుడు కూడా ఆయన అభిమానంతో ఆయనకి షీట్ ఇచ్చి మరి ఇంతవరకు ఎదుగుదల చేశాడు. ఆయన వాళ్ళ యొక్క వ్యక్తిగత విమర్శలు ఏమిటో కానీ ఇన్ని సంవత్సరాలు గెలిచినటువంటి మరి కాటసాని రాంభూపాల్ రెడ్డి మీద విమర్శ చేయడం అది తగిన పని. ఏదైనా ఉంటే వ్యక్తిగతమైనటువంటి మాటలు కావాలి, ఒకవేళ పార్టీ మారవలసి ఉంటే మారవండి. కానీ మరి ఇన్ని రోజులుగా ఉండి ఆయన వెంటూ ఉండి విమర్శించడం అది మంచిది కాదని కూడా మేము ఖండిస్తున్నామని మరి విలేకరపూర్వకంగా మేము మనవి చేస్తున్నాం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.